ఏమిటి ఫ్రెండ్షిప్ చేరాచారి? ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతేను. ఇందులో విడ్డూరం ఏమిరా? ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానిక అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర విషయం దాచాను. కుప్పతీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తి సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది చూమి. ఆపరా నీ అప్రాచ పరిమాణాలు నువ్వును. నిన్న విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావరా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువుగారు? ఏ, మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్, ఐలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు, గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కాని ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు కొంపతీసి మీరేమైనా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరో మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా, పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలినట్టుగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసే. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళను చూశాను. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశాను. కానీ మూడోది చంద్రకాళ్ళు ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరే. అందుకే సంవత్సర క్రితం తల్లి కూతుళ్ళు ఇద్దరిని సనతనకు షిఫ్ట్ చేశా. ఒరే, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించాను గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురాయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే, నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా గురుగారు. బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా? పట్టు పట్టువా ఆంటీ? అలాగే పిలుస్తారా? దా బాబు, మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం, ఉండండి. ఎండని బడి వచ్చినట్టున్నారు, ఫ్రిడ్జ్ వాటర్. గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసిన వేరా? వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేశావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్ ము, 8 o'clock యోగా. మా గురుగారు సిక్స్ ప్యాక్ కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ప్రధాగా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా, ఏమంటారంటే. అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు, మా గురుగారికి వయసు అయిపోవడమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి, తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడ? ఇప్పుడే తులసి పూజ చేసి మడివి ఇప్పడానికి వెళ్ళింది. చందు, ఒరే చారి, చందు గురించి చెప్పడం కాదు గానిరా, పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్ల వచ్చారు. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా ఆంటీ? చందు వస్తోంది. గురుగారు, తలెత్తదేంటి? సిగ్గురా, నేను ఎత్తిస్తాగా. చందు, ఇదా. అదేంట్రా? అది కాదు గురుగారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి, బయటికి రండి. చెప్తా. ఏంట్రా నీ నస? నసా లేదు పసా లేదు, నా మాట వినండి బాబు. భట్టాచారి గారు. చందు, నీకెన్నిసార్లు చెప్పాను భట్టు అని పిలవమని? భట్టు. సరే భట్టు, మొన్న మీరిచ్చిన 2-in-1 పాడైంది. పొద్దున్నే సుప్రభాతం విందామంటే సమస్యగా ఉంది. అతన్ని కొంచెం పంపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కదా, అది 2-in-1 అయితే మా వాడు ఆల్ ఇన్ వన్ చిటికలో సెట్ చేస్తాడు. వెళ్ళరా. గురుగారు, నేను చెప్పాలనుకునేది కూడా 2-in-1 గురించేనండి. ముందు చందు 2-in-1 గురించి ఆలోచించరా. అయ్యో అమ్మా, ఏమిటి అలా తోసేస్తున్నావు? ఏమిటి ఏంట్రా నీ హడావుడి? ఏమిటి రానా? రానేరా? అదిగో ఇంకోసారి. ఏంటి, మీ గురుగారికి నిజం చెప్పేస్తావా? మరి చెప్పక, కలర్ టీవీలు, వీసీఆర్లు, 2-in-1 అంటూ మా గురుగారిని సాంతం నాకేశారు కదా, చూస్తే ఎలా ఊరుకోను మరి. సరే వెళ్ళి చెప్పు, నేను కూడా చెప్తాను. ఏం చెప్తారు? అదే, స్విమ్మింగ్ పూల్లో నువ్వు నన్ను ఎక్కడెక్కడ పట్టుకున్నావో, నా ఒంట్లో పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ వెతికావో, పద
వెళ్ళి చెప్దా. ఇవన్నీ చెప్పావంటే మా గురుగారు ఉంటే టపాకాయలా పెళ్ళిపోతుంది కదా. అందుకే నువ్వు మూసుకో నేను మూసుకుంటా. ఏమిటది నోరు అయితే తెరవండి. ఏమిటది డోరు. ఏరా చారి పనైందా? ఇది మా ఊళ్ళు 2-in-1 కాదు గురుగారు, బాగా ఇబ్బంది పెట్టేసింది. ఇబ్బంది పెడితే పెట్టింది లేరా, పని జరిగింది కదా. చందు సాయంత్రం రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. ఎక్కడికి? రాను రాను అంటే బలవంత పెట్టి తీసుకొచ్చు. నాకు పబ్బులంటేనే చిరాకు. పబ్లిక్ రొమాన్స్ లో థ్రిల్లింగ్ ఉంటుంది నర్సీ, నువ్వు నస పెట్టుకు. అబ్బా గురుగారు, అసలు ఈ పిల్లలతో మనకు అవసరం అంటారా? ఫ్రీగా పెట్టే వచ్చావరా, డబ్బులైతే వస్తాయేమిటి? ఈ పబ్బు మన పుస్తకంతోనే స్టార్ట్ అయింది. ఏంటి పట్టు ఈ డ్రెస్సు, చాలా ఇబ్బందిగా ఉంది. అవును మరి, మీకు బట్టలంటే మహాచారా కదా. గురుగారు ఈ పంచలేక మహా ఇబ్బంది పడిపోతున్నానండి. అబ్బా ఏంటి వీడు, ఈ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ రా, తప్పదు. ఎందుకు ప్రమోషన్ కోసం ప్లీజ్. నువ్వు సెటిల్ అయిపోతున్నావుట్రా? ఏ గురుగారు వెళ్ళు, బీర్ బాటిల్ పట్రా. ఏమిటి మధ్యమా? ఒరే చారి, నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ గాని పురాణాల్లో పూర్వ, దేవతలు ఏం పుచ్చుకుంటారు? సురాపాణం. బయట దాన్నే సారా అంటారు, ఇలాంటి బార్లో బీర్ అంటారు. ఇక్కడ తీసురా. వేరేదైనా చేసే పని ఒకటేగా. ఎవయ్యా బారబాయ్, ఓ బీరువు. ఇప్పుడే కదా ఈ టుక్కు బీరు. ఏమిటి నాకా బీరా, ఎప్పుడు ఇచ్చావు? నువ్వు గుఫారా కదా ఈ టుక్కు. ఒరే దరిద్రమోహ, నీ పింజారింగిస్తో నన్ను చెప్పమాకు. అసలు ఈ అంధకారంలో ఎవడికిచ్చి ఎవడనుకున్నావో? ఏమిటి అగాయిచ్చావు, పిల్లలకి లేస్తున్నావు ఏమిటి? ఎవరు నువ్వు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నా మాటే అంత. ఇదిగో బారబ్బాయ్, నువ్వు త్వరగా బీరువు, ఇక్కడ పిల్లలు గిలేస్తున్నారు. చాలా చిరాకుతూ మరి. ఏంట్రా నేను ఇక్కడ ఉంటే నువ్వు అట్టెళ్తున్నావేంటి, మాట్లాడేంటి? యూస్లెస్ ఫెలో, పెట్టుకో అక్కడికి వెళ్ళి కూర్చో. మీట్ మై సిస్టర్ ఉషా. రాజ్ అంటే వీరా. వీరేంటి ఉషా, మర్యాద లేకుండా రౌడీలకు కేడీలకు మర్యాద కూడా? రౌడీ ఏంటి? శ్రీమంత్ రాజ్ గారికి పెళ్లి. నాకన్నా నల్లరి చేసి నానా మాట్లాడినది వీడే త్రిషా, వీడే. నువ్వు ఉషా, నువ్వు పొరపాటు పడుంటావు. అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటు అంటా వింటమ్మా. అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది, వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని. మీ అనుమానం నిజమే అంకుల్, వీడు మాయగాడు. మాయకు రాలన్న సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు. చూడు 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 చూడు, మొఖం అడ్డు తిప్పేసుకున్నాడు. వీడు చాప కింద నీరులో చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు. వీడిని అరెస్ట్ చేస్తావా లేదా? ఉండమ్మా, నేనే పోలీసులకు ఫోన్ చేయండి. ఇంకా ఎన్నాళ్ళరా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు. ఆ నిజాన్ని బయటికి కక్కే రా, కక్కే. ఏమి సమరా? నీకో తమ్ముడున్నాడనే ఘోర కఠోర నిజాన్ని అందరికీ చెప్పేరా? తమ్ముడా? ఆఫ్టర్ ఆల్ అబ్బాయి సువాయిగడ్ కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకరా, నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా. నువ్వు ఈ రోజున నాపలేవు, నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికీ. ఫ్రీ మేడం, మీకు విషయం తెలుసా? అప్పుడు మీ కారు ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు, బాలు. అవును మేడం, ఆ బాలే. క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు. కాస్త అర్థం ఎలా చెప్పు. ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను. రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగిటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటోళ్ళు. అంటే డబుల్ యాక్షన్ అన్నమాట. మీకు చాలా అర్థమైంది. అది ఒకటే అర్థమైంది మేడం. కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా? మామూలుగా చూసాను గానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు. అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది. పాపం మా రాజు కళ్ళు చూడండి, తేనె రంగులో ఎంత బాగున్నాయో. ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నీలం కళ్ళు. రాజ్, ఇదంతా నిజమేనా? కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది? మా రాజు కూడా సేమ్ అదే టైప్. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు. శ్రీ మామా ఏం చేస్తున్నావురా? నువ్వు నోర్మి, నేనేదో ఫ్లో లో స్టోరీ చెప్తున్నాను, దయచేసి కోఆపరేట్ చేయి. చరిత్ర పుటల్లో మరుగున పడ్డ చేదు నిజాన్ని వీళ్ళ కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను. ఇప్పుడు నువ్వు అలా పదమ్మా. ఇప్పుడు ఈడి నాన్న అనుకో, నువ్వు వీడి భార్య అనుకో. భార్య అనుకోవమ్మా, మాట వరసకే. మీరిద్దరు కలిసి కాపురం చేశారు, దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది. కడుపు? ఆ మాట వరసకి అనుకోమ్మా, కడుపు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ ఎందుకుంటావు? పుట్టింది డెలివరీకి వెళ్ళిపోతావు కదా. వెళ్ళి వెళ్ళి తెలుపు నువ్వు. ఇప్పుడు వీళ్ళ నాన్న ఇలా 1.5 లక్షలే మిగిలిపోయాడు. కరెక్ట్ గా అదే టైంలో వీళ్ళ ఇంటికి పని మనిషి వచ్చింది. పని మనిషి? మాట వరసకి అనుకోమ్మా. ఆ రోజు రాత్రి
శబ్దం పురుములు మెరుపులు భారీ వర్షం. ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిచిపోయింది. ఆమె అందసందాలని నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు. ఇంకేముంది, చూపులు చూపులు కలిసినాయి. యవనం కాటేసింది, తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు. ఆ పని మనిషి కడుపొచ్చింది. ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లికెళ్ళ బాలు. ఇంటి ఇల్లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్న ఈ తేనెకెళ్ళ రాజు. మొత్తం నిజాక నమ్మనంటానేంట్రా? నాకు వదిలేయరా, నేను చూసుకుంటాగా. ఎంత గొప్పగా కథలు లేవురా, అదేదో సినిమాలో రాము గోపాలరావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేమేమన్నా ఎర్రి పప్పనం అనుకున్నావా? ఈళ్ళగా ఇంకొకటి పుట్టాడంట, అది మేము నమ్మాలంట. అమ్మా, ఇది చెప్పేదంత అబద్ధం, నువ్వు నమ్మద్దు. ఇది ఒక కట్టు కథ. కట్టు కథ? నా జీవితం కట్టు కథ? నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? ఏమడుతాడు? అసలు మా వాడేమన్నాడు? నేను ఎవరికి పుట్టానన్నాడు? మీ అమ్మకి. మరి మా బాలు ఎవరికి పుట్టాడు? పని మనిషికి. ఏ పరిస్థితుల్లో? ఉరుములు మెరుపులు వర్షపు రాత్రి. కళ్ళు బాగా తెరిచూడు, నా పిల్లికల్లా తేనెకల్లా. తేనెకళ్ళు. ఆ బాలుగాడిది? పిల్లికళ్ళు. నేనా సాఫ్ట్ ఫెలో, ఆ బాలుగాడు రఫ్ ఫెలో. బావా స్పీడ్ వద్దు. వీడు అడిగే బోర్డు ప్రశ్న నేను సమాధానం చెప్పాలనుకున్నావా? ఆ పేమెంట్ అడుగు అడుగు. నా పేరు రాజ్, వాడి పేరేంటి? బాలు. నేను బాలు ఏ పొలకలతో పుట్టాం? ఒకే నెగటివ్ నుంచి తీసిన రెండు వేరు వేరు ఫోటోలు లాగా పుట్టారు. దట్స్ ఆల్, దట్స్ ఆల్. అన్ని విషయాలు నువ్వే ఒప్పుకొని మళ్ళీ కట్టు కదంటావే, అది నోరా మూసి మురిక్కాలువా. కోర్టులో లాయర్ లాగా వాడు ఏమన్నారు అంటే నాకు తెలిసి చెప్పారు. అంతేగాని ఇది ఒప్పుకోడు కాదు, ఒప్పుకోడు కాదు, ఒప్పుకోడు కాదు. ఆల్రెడీ ఒప్పేసుకున్నావు, ఒప్పేసుకున్నావు, ఒప్పేసుకున్నావు. పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా కుచ్చి కుచ్చి బాధ పెట్టడం మనుషులు చేసే పని కాదు. రాజు, ఐమ్ సారీ. నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వీళ్ళు పొరపాటుగా మాట్లాడినందుకు సారీ, వెరీ వెరీ సారీ. ఇట్స్ ఓకే ధనాధన్, ఫటాఫట్. రాజ్ చూడండి, తన కఠోరమైన ఫ్లాష్ బ్యాక్ నే మీ అందరి ముందు బట్టబయలు చేసినందుకు బరువెక్కిన గుండెలతో మా వాడు బజార్లోకి వెళ్ళిపోతున్నాడు. ఒరే రాజ్, ఆగరా, నన్ను కూడా డ్రాప్ చేయరా. నా నిద్ర చెడగొట్టి నువ్వు మాత్రం నిద్రపోతుంటే ఊరుకుంటా అనుకున్నావా? ఈ నిద్ర నేను చెడగొట్టడం ఏమిటా బాబు? మరి నువ్వే కదరా ప్రేమించమని చెప్పింది. నా మనసులో చిచ్చు పెట్టి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతావా? జానకితో తనను ప్రేమించడం లేదా చెప్పేశావుగా? చెప్పడం అయితే చెప్పాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. జానకి నా మనసు విడిచి వెళ్ళడం లేదు. అయితే లవ్ లో పడ్డావా? అవును. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు నిజంగా జానకిని ప్రేమిస్తే పెళ్లి చేసుకో. నిర్ణయం తీసుకునే ముందు నేను బాగా ఆలోచించాలి. అయితే ఓ పని చేయి, నువ్వు రాత్రంతా మేల్కొని బాగా ఆలోచించు, నేను పడుకొని ఆలోచిస్తా. ఐడియా, ఆలోచనకు ఉపయోగపడే మందు ఒక్కటే ఉందిరా, అదేమిటంటే ఇలా డింగ్ డింగ్. అయ్యో, ఈ అర్ధరాత్రిలో అది ఆడవాళ్ళ హాస్టల్లో. గట్టిగా మాట్లాడకు జానకి, నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చేశాను. నిన్ను నేను మర్చిపోవాలని నా శాయశక్తిలో ప్రయత్నించాను, కానీ నా చేత కాలేదు. ఇక ముందు అవుతుందని నమ్మకం కూడా నాకు లేదు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, నిన్ను నేను నిజంగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ జానకి, రియల్లీ ఐ లవ్ యూ. జానకి, నేనంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు. ఆ మాట నీ నోట మాట వినాలి కృష్ణమోహన్. ఇప్పుడు కాదు, రేపు పొద్దున వస్తాను, అప్పుడు చెప్పు. గుడ్ నైట్.
నీకు పెళ్ళైందా? చెప్పా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. జానకిని ఒకసారి చూడాలి. జానకియా? జానకి వెళ్ళిపోయిందే. ఈ రోజు ఉదయం వాళ్ళు వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు. ఏమిటి విషయం? ఏం లేదు, వస్తాం. జానకి పొద్దున్నే కారు తెప్పించుకుని వెళ్ళిపోయింది. తనని కలిసే ప్రయత్నం చేయొద్దని కూడా నీతో చెప్పమంది. मगर हसी जब से देखा मैंने శబ్దం చేయదు. ఏమన్నా ప్రాబ్లం వస్తే విజిల్. ఎందుకు? మీ ఇంటి కబుర్ చేయడానికి. అబ్బో, ఏంటి? ఏం లేదు, భయం వేసింది. భయం నేను అవుట్ హౌస్ లో ఉంటాను. ఎంత రాత్రైనా సరే నువ్వు వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి, అక్కడి నుంచి వెళ్ళను. అట్టెక్కడికి వెళ్తున్నావు? మనం వెళ్లాల్సింది ఇటు అవుట్ హౌస్ కి. ఎందుకు? తనకు చిన్న ప్లాన్ ఉంది. తిరిగిపోతాను. అవుట్ హౌస్ తలుపు తీసిందే. ఒరే రంగా. ఏటమ్మ గారు, అవుట్ హౌస్ కు తాళమే. అలాగేనండి. ఒరే రంగా. హాయ్. అసలు ఈ రోజులు బాగలేవు, కుక్కన దలరా. అలాగేనండి. ఏంటి కుక్క అక్కడ అరుస్తుంది? అరే కుక్క ఎందుకు అరుస్తుంది చూడండి రా. చూడు, వెళ్ళి చూడండి.
నువ్వు అడ్డెళ్ళు చూడు. మా దొడ్లో కోలం పట్టుకెళ్ళిన దొంగ వేసవు నువ్వే కదరా. నేను దొంగని కాదండి, మీ అమ్మాయి జానకి క్లాస్ పెట్టి పుస్తకం కావాలని అడుగుతారు వచ్చాను. పుస్తకం కావాలంటే అర్ధరాత్రి కోడలుకొస్తావరా? రాత్రి పూట మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం బాగుంటుందని. వీడి మిడిగుడ్లు చూస్తేనే తెలుస్తుంది దొంగని. మా ఇంట్లో మా అమ్మకి నాన్నకి అందరికి ఇవే కళ్ళు, పుట్టుకతో వచ్చాయండి. అసలే ఇది చిత్తకార్తి, ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో నీ బతుకు కుక్కలు చింపిన ఇస్త్ర అయిపోద్ది. కాలు దించు. ఇలాంటి మనం ఎన్ని చూడలేదా? ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి, మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి. అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను. అదే క్రిస్మస్ మిస్ బస్. ఇంతేనా? ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్లే లేరు, చూసావుగా వాడి పరిస్థితి. ఇది అర్థం పెట్టం పోరా, చిన్నపిల్లని చేసి ఓడించడం కాదు, నన్ను ఓడించి చూద్దాం. ఆలోచించుకో. ఏయ్ ఏంటే ఏవే ఏయ్ ఏయ్ ఏముంది ఇందులో? చావే పట్టు 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 పట్టు. అవునా? వస్తున్నా ఉండు. ఏమంటా? ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి. ఆట క్యాన్సిల్. ఆటలో నీతి ఉండాలి. ఇందులో నీతి లేదు, బూతుంది. ఎక్కడా? ఏమన్నా తెలీదు. అమ్మో, అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు, చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా.